చిత్తూరు జిల్లాను వరుణుడు చిత్తర చిత్తర చేశాడు అల్పపీండ ద్రోణితో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా మొత్తం తడిసి ముద్దైంది ఇంతకాలం నీటి కరువుతో కటకటలాడిన చిత్తూరు జిల్లా ఇప్పుడు వరద నీటిని తట్టుకోలేకపోతుంది చెరువులు కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నాయి ఊళ్లకి ఊళ్లు నీటిలో చిక్కుకున్నాయి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో జిల్లాలోని చెరువులు జలాశయాలన్నీ జలకలను సంతరించుకున్నాయి డ్యాంలన్నీ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు మల్లెమడుగు ఎన్టీఆర్ జలాశయం కళ్యాణి గోగర్భం పాప వినాశనం డ్యాం గేట్లను ఎత్తేయడంతో స్వర్ణముఖి నదికి భారీగా వరదనీరు నీరు చేరుతోంది స్వర్ణముఖి నది మహోగ్ర రూపం దాల్చింది దాదాపు ఆరేళ్ల తర్వాత వరద నీరు భారీగా పోటెత్తడంతో నది భీకర స్థాయిలో ప్రవహిస్తోంది దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎనిమిదేళ్లుగా జలకలలేక బోసిపోతున్న చిత్తూరు ఎన్టీఆర్ జలాశయం ఈ భారీ వర్షాలతో పూర్తిగా నిండిపోయింది దీంతో నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు కేవీబీపురంలోని కాలంగి రిజర్వాయర్ రెండు గేట్లు విరిగిపోవడంతో భారీ స్థాయిలో వరద నీరు దిగువకు చేరుకుంటోంది చిత్తూరు జిల్లాలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం కురవగా అత్యధికంగా తిరుపతి తొట్టెంబేడులో ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సత్యవేడులోను ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది పుత్తూరులో ఇరవై సెంటీమీటర్లు శ్రీకాళహస్తిలో పదిహేను సెంటీమీటర్లు పాలసముద్రంలో పద్నాలుగు సెంటీమీటర్లు నగరిలో పదమూడు సెంటీమీటర్లు చిత్తూరులో పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది భారీ వర్షాలు వరదల ఉధృత్తికి సత్యవేడు వరదయ్యపాలెం కేబీబీపురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తున్నారు స్థానికులు పంట పొలాలన్నీ చెరువులుగా మారిపోయాయి సత్యవేడు మండలం ఖాద్రివేడు గ్రామంలో సరిహద్దున ఉన్న తమిళనాడు చెరువు తెగటంతో ఓ వృద్ధుడు మృత్యువాత పడ్డాడు తొట్టంబేడు తొర్రూరులో చెరువులకు గండు పడ్డాయి దీంతో ఇరవై నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పుత్తూరు చెరువు పొంగి పొర్లుతుండటంతో బైపాస్ రోడ్డును వరద నీరు ముంచెత్తింది